हेलो फ्रेंड्स इवाल्टी वीडियो मीकु नच्चिते लाइक चेयडम मर्चिपोकंडी इलांटी मरिन्नी इंट्रेस्टिंग वीडियोस कोसम ई रोजे मा चैनल की सब्सक्राइब अवंडी वीडियो पेट्टिन वेंटने नोटिफिकेशन रावालंटे पक्कने उन्न बेल बटन नी एक्टिवेट चेसुकोंडी फर् मोर अपडेट्स फेसबुक इंस्टाग्राम ट्विटर टेलीग्राम ललो मम्मल्नी फॉलो अवंडी वाटिकी संबंधिंचिन लिंक्स किंद डिस्क्रिप्शन लो इच्चाम थैंक यू फ्रेंड्स दिस इज एजे वेलकम टू मै चैनल एजे मीडिया नेटवर्क కమ్యూనికేషన్ స్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్లో ఒకటి పొలైట్నెస్, అంటే ఇతరులతో మర్యాదగా లేదా గౌరవంగా నడుచుకునే పద్ధతి. ఇతరులతో మనం నడుచుకునే విధానం మీదే మన జీవితం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందరితో మనం మెలిగే విధానం బట్టే మన క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. అయితే కొందరిలో ఈ పొలైట్నెస్ ఉండటం వల్ల వారి జీవితంలో అందనంత ఎత్తుకి వారు ఎదగగలుగుతున్నారు. మరికొందరిలో ఇది లేకపోవడం వల్ల వారు ఎప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నారు. అయితే ఇవాల్టి వీడియోలో మర్యాదస్తులు పాటించే 11 మంచి అద్భుతమైన అలవాట్ల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ దిస్ వీడియో. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మేము మా ఛానల్తో పాటు ఒక బ్లాగ్ని కూడా స్టార్ట్ చేశాం. ఇందులో మా ఒపీనియన్స్, మోటివేషనల్ క్వైట్స్, కెరీర్ టిప్స్ అండ్ గైడ్లైన్స్తో పాటు మా వీడియోస్కి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఉంటుంది. మీరు ఎలా అయితే మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో అలాగే మా ఈ బ్లాగ్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మా ఈ బ్లాగ్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ప్లీజ్ సపోర్టర్స్. సో డోంట్ డిలే, లెట్స్ బిగిన్ ద షో. నంబర్ 1, ఎక్సలెంట్ లిజనర్స్, పొలైట్నెస్ పీపుల్, అంటే మర్యాద పాటించే వ్యక్తులు మాట్లాడే అవకాశాన్ని ముందుగా అవతలి వాళ్ళకే ఇస్తారు. మర్యాదస్తులు ఎప్పుడు యాక్టివ్ లిజనింగ్, అంటే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాల్ని పూర్తి ఏకాగ్రతతో వినడం, గుర్తుపెట్టుకోవడం, అలాగే చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగా మాట్లాడటం లాంటివి చేస్తారు. ఎందుకంటే మన ఎదుటివారు ఎలాంటి వారు అని తెలిస్తేనే వాళ్ళతో మనం ఎలా మెలగాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. దీనితో చాలా సులభంగా అవతలి వాళ్ళతో మీరు స్నేహం చెయ్యొచ్చు. ఇందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఫుల్ ఫోకస్. మీరు వినేటప్పుడు ఎప్పుడు మీ ఏకాగ్రతనంతా మీరు మాట్లాడే వ్యక్తిపైనే ఉంచండి. దీని ద్వారా ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట మీకు గుర్తుండడం మాత్రమే కాదు, త్వరగా అర్థమవుతుంది. నంబర్ 2, ఐ కాంటాక్ట్. మీరు ఎవరి మాటలనైతే వింటున్నారో వారితో ఐ కాంటాక్టే ఉండండి. దీని ద్వారా ఆ వ్యక్తి మాట్లాడే మాటలే కాదు, ఆలోచనలను కూడా మీరు త్వరగా అర్థం చేసుకోగలరు. అంతేకాక అందుకు తగ్గట్టుగా మాట్లాడగలరు. నంబర్ 3, టేక్ యాక్షన్స్, అంటే మాటలకు తగ్గట్టుగా నడుచుకోవడం. ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్ని వినడం, గుర్తుపెట్టుకోవడం, ఆ మాటల్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం కూడా అంతే ముఖ్యం. అవతలి వ్యక్తి చెప్పే మాటల్ని మనం వింటున్నామా లేదా అని అప్పటికప్పుడు మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. నంబర్ 2, ఆల్వేస్ కీ స్మైలింగ్. స్మైల్ అంటే నవ్వు. నవ్వు 4 విధాల లాభం అని మన పెద్దలు చెబుతుంటారు. అందులో ఇది కూడా ఒకటి. ఎవరైనా మీతో నవ్వుతూ మాట్లాడుతుంటే మీరు ఏమనుకుంటారు? మనమంటే వీళ్ళకి ఎంత ఇష్టమో అనే కదా. అంతేకాకుండా మీ నవ్వు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని కూడా బయటపెడుతుంది. మన నవ్వు మన ఫీలింగ్స్ని బయట పెట్టడం మాత్రమే కాదు, అవతల వ్యక్తితో మీకున్న బాండింగ్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఒక స్వీడిష్ రీసెర్చ్లో భాగంగా కొందరు వ్యక్తులతో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ని చేపట్టింది. అందులో కొందరు వ్యక్తులకి నవ్వుతూ ఉన్న ఒక ఫోటోని చూపించి ఆ తరువాత కోపంగా చూస్తూ వాళ్ళని కొన్ని ప్రశ్నలను అడిగారు. ఆశ్చర్యం ఏమిటంటే కోపంగా ప్రశ్నలు అడిగిన వారికన్నా నవ్వుతూ కనిపించిన ఫోటోకే వారు త్వరగా అట్రాక్ట్ అయ్యారు. దీనిని బట్టి మన నవ్వు ఇతరుల్ని ఎంత ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. నంబర్ 3, దే పే నో మైండ్ టు డ్రామా, అంటే అదిగా చేసే పనులను కానీ విషయాలను కానీ పట్టించుకోరు. నిజాయితీగా ఉండే వ్యక్తులు మర్యాదగా నడుచుకునే వ్యక్తులు. అనవసర విషయాలను కానీ మాటలను కానీ పట్టించుకోరు. మనలో కొంతమంది అవతలి వాళ్ళు మాట్లాడే తీరుకు మాటలకు త్వరగా అట్రాక్ట్ అవుతారు. నిజానికి వాళ్ళు మిమ్మల్ని తమ అవసరాలకు వాడుకోవాలి అనే ఆలోచిస్తారు. అందుకు
మిమ్మల్ని త్వరగా అట్రాక్ట్ చేయడం కోసం, అనవసర సమయంలో ప్రేమ చూపించడం, అడగకుండానే హెల్ప్ చేయడం లాంటి పనులను చేసి మిమ్మల్ని తమ వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నిస్తారు. అంతేకాదు, ఈ పక్కనే ఉండే చాలామందిలో తమ రోజు విని చూసే ఎన్నో అనవసర డ్రామాలపై, పనులపై, మాటలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. కానీ నిజాయితీ పరులు, మర్యాదస్తులు మాత్రం అలా కాదు. తమకి ఏది అవసరమో, ఏది కోరుకుంటున్నారో వాటిపై మాత్రమే ఆసక్తిని చూపిస్తారు. వారికి సంబంధం లేని అనవసర విషయాల్లో వారు జోక్యం చేసుకోరు. ఏదైనా వారికి సంబంధం లేని విషయాలు అక్కడ జరుగుతుంటే అక్కడ వద్దు అని చెప్పడం లేదా అక్కడి నుండి వెళ్ళిపోవడం లాంటివే వారు చేస్తారు. 4, దే ఆర్ నాట్ కంప్లైనర్స్. ప్రతి చోట మనకు నచ్చిందే జరుగుతుంది అని లేదు, మనకు నచ్చనిది కూడా జరగచ్చు. అలా మీరున్న చోట మీకు నచ్చనిది లేదా ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి ఒక ప్రదేశం, సమయం ఈ రెండు మీకుంటాయి. అలాంటి టైంలో ఆ విషయాలపై మీరు ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతిసారి ప్రతి చిన్న విషయంపై ఫిర్యాదు చేసేవారినే ఫిర్యాదుదారులు అని అంటారు. ఒక మర్యాదస్తుడికి, ఫిర్యాదుదారుడికి తేడా కూడా ఇదే. మనకు నచ్చని విషయాలపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు, ఫిర్యాదు చెయ్యాలి. అప్పుడే మనం ఏమనుకుంటున్నాం అని ఇతరులకి తెలుస్తుంది. కానీ ప్రతి చిన్న సమస్య గురించి చెప్పడం ద్వారా మీరు ఒక కంప్లైంట్ బాక్స్, అంటే ఎప్పుడూ కంప్లైంట్ చేసే వ్యక్తిలా కనిపిస్తారు. ఒక నార్మల్ వ్యక్తికి, పొలైట్నెస్ వ్యక్తికి తేడా కూడా ఇదే. ఇతరులకి ఎలాంటి సమస్య గురించి చెప్పాలి, ఎలాంటి సమస్యల గురించి చెప్పకూడదు అనే విషయాలు ఈ పొలైట్నెస్ పీపుల్కి తెలుసు. సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఆ సమస్యలో ఏవి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయాలు ఈ పొలైట్నెస్ పీపుల్కి తెలుసు. 5, థింక్ బిఫోర్ వెన్ దే స్పీక్. అంటే మాట్లాడే ముందు ఆలోచించడం, ఆలోచించి ఆ తరువాత మాట్లాడటం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది ఫాలో అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన రియల్ లైఫ్లో ప్రతిరోజు ఎన్నో పనులు, 100 సమస్యలు, 1000 టెన్షన్లు, 100,000 చిరాకులు, 1,00,000 బాధ్యతలు, ఇలా సాగిపోతున్న టైంలో ఆలోచించడానికి కూడా టైం ఉంటుందా మీరే చెప్పండి. కానీ ఇదే అలవాటు అవతలి వాళ్ళతో మిమ్మల్ని మాట్లాడకుండా చేస్తుంది. ఒకవేళ మాట్లాడినా వాళ్ళు చెప్పేది ఏంటో మన సరిగ్గా అర్థం చేసుకోలేం. కానీ మర్యాదస్తులు ఎప్పుడూ కూడా ఆలోచించి మాట్లాడతారు, మాట్లాడాక ఆలోచించరు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, 1, ప్రశాంతంగా ఉండే వ్యక్తి మాట్లాడటం, 2, కోపంలో ఉండే వ్యక్తి మాట్లాడటం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా ఉండే టైంలో మన బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. అలా మెదడు నుంచి వచ్చే మాటలు, అంటే ఆలోచించి మాట్లాడే మాటలు మీ యొక్క బంధాలని కలుపుతాయి, అలాగే ఆ బంధాలని దృఢపరుస్తాయి. అలాగే కోపంలో నుంచి వచ్చే మాటలు, అంటే ఇందాక చెప్పుకున్నట్టు మన రోజువారీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, మరెన్నో టెన్షన్స్, ఇలా సాగుతున్న లైఫ్లో ఆలోచించడానికి కూడా టైం ఉండదు. లేదు మేము ఆలోచించే మాట్లాడుతున్నాం అని అంటారా? మీలో ఎంతమంది మీకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే అది వినకుండా, నాకంతా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అనే మాట అనని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకవేళ మీరు ఆలోచించి మాట్లాడేవాళ్ళే అయితే ముందుగా అవతలి వాళ్ళు చెప్పే మాటలకి సమాధానం చెప్పాలనే అనుకుంటారు. ఎందుకంటే ముందుగా అవతలి వాళ్ళు చెప్పే మాటలు నిజమా కాదా అన్నదే మన మెదడు ఆలోచిస్తుంది కాబట్టి. సో ఇలా రోజు ఎన్నో టెన్షన్స్తో మెదడు ఆలోచించకపోవడం వల్ల మీ నోటి నుండి వచ్చే మాటలు చాలా కటువుగా మారతాయి. ఆ మాటలు మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఇది చిన్న విషయమే, కానీ దీనివల్ల మీ జీవితంలో పెద్ద నష్టమే ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మీరు 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. 1, ముందుగా మీరు ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే దానివల్ల మీ మెదడు మీద ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది, దీనివల్ల మీ హెల్త్ కూడా పాడవుతుంది. అలాగే మీ ఎదుటి వారిని ఏ విషయం గురించి అయినా చెప్పమని కానీ, చెయ్యమని కానీ బలవంతం చేయొద్దు, అంటే ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. 2, ఎప్పుడైనా అవతలి వాళ్ళ మాటలకి రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం అవసరమైతే వెంటనే అవును నిజమే కదా అని చెప్పండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు ఇంకా ఆ మనిషికి దగ్గర అవుతారు. 3, అనుకోకుండా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందుగా ఒకసారి లోతైన శ్వాస తీసుకుని వదలండి. దీనివల్ల మీ మెదడు రిలాక్స్ అవుతుంది. ఆ తరువాత మీరు చెప్పాలనుకున్నది ఏదైనా సరే ఆ ధైర్యంగా చెప్పేయండి. 6, దే రిమెంబర్ దేర్ నేమ్స్. అంటే అవతలి వాళ్ళ పేర్లన్నీ గుర్తుంచుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ముగ్గురితో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒకరు మీ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీ పేరును మర్చిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ ఇలాగే మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి అవతలి వాళ్ళతో లేదా ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి పేరుని ఎక్కువగా వాడడం వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని తన సొంత మనిషిలా ఫీల్ అవుతాడు. ఒకవేళ మీరు ఆ టైంలో ఆ వ్యక్తి పేరుని మర్చిపోతే ఈ చిన్ని చిట్కాని ట్రై చేయండి. ఆ వ్యక్తి మీకన్నా పెద్దవాడైతే, అంటే ఆంటీ లేదా అంకుల్ ఏజ్ వాళ్ళైతే సార్ లేదా మేడం అని పిలవండి. ఒకవేళ ఆ వ్యక్తి టీనేజ్ అయితే బ్రదర్, బ్రో, డూడ్, మచ్చ, మామ అని పిలవండి. ఒకవేళ ఆ వ్యక్తి టీనేజ్ పర్సన్ అయ్యి మీకన్నా చిన్న వ్యక్తి అయితే అప్పుడు కూడా బ్రదర్, బ్రో, మచ్చ, మామ లాంటివే యూజ్ చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి అమ్మాయి అయితే అప్పుడు మీరు తనని మేడం అని పిలవండి. ఇలా మాట్లాడటం ద్వారా ఆ వ్యక్తికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని మీరు ఒక మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా మీ ఇద్దరి మధ్య ఒక బౌండ్ ఏర్పడుతుంది. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో మాకు తెలపండి. నంబర్ 7, దే నెదర్ గాసిప్ నాట్ లిసన్ టు ఇట్. అంటే గాసిప్స్ని వినడం కానీ అందరికి చెప్పడం కానీ చెయ్యరు. గాసిప్ అంటే పుకారు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన మాటలని అది నిజమా లేదా అబద్ధమా అని తెలియకుండా తెలుసుకోకుండా పక్కవాళ్ళకి చెప్పే విషయాన్ని పుకారు లేదా గాసిప్ అని అంటారు. ఇది తప్పకుండా అందు తెలుసుకోవాల్సిన విషయం. ఇది చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో అసలు అందులో నిజం ఉందా లేదా అని తెలియకుండా ఇతరులకి చెప్పడం వల్ల అది ఆ వ్యక్తికి ఉన్న వాల్యూని మాత్రమే కాదు మీ మాటకున్న వాల్యూని కూడా తగ్గిస్తుంది. అందుకే పెద్దలు ఆచితూచి మాట్లాడాలి అని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు వారి మాటల్ని పొదుపుగా వాడతారు, పుకార్లని అందరికీ చెప్పరు. ఎందుకంటే వారే నిజమైన మర్యాదస్తులు, అంటే పొలైట్నెస్ పీపుల్. నంబర్ 8, దే డోంట్ ప్రొజిలిటైజ్. అంటే ఇతరులపై తమ అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దకూడదు. ప్రతి వ్యక్తికి తనకంటూ కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు ఉంటాయి. అవి అభిప్రాయాలుగా ఉంటే సరే, కానీ అందరూ తమ అభిప్రాయాలు మాత్రమే నమ్మాలి, పాటించాలి అనేది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన నచ్చిన కోణంలో ఈ ప్రపంచాన్ని చూస్తాడు. అలా అతను చూసిన కోణంలో తనకంటూ కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు ఏర్పడతాయి. అలాగే ఆ కోణంలో తనకి కొన్ని నిజాలుగా, మరికొన్ని అబద్ధాలుగా అనిపిస్తాయి. అవి అలా ఎందుకు అనిపించాయో తనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అది అందరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే మీరు తన అభిప్రాయాలు అబద్ధాలని, అవి ఒట్టి కట్టుకదలని చెబుతారో అప్పుడు ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. అలాగే మీ అభిప్రాయాల్ని తనపై రుద్దాలని చూసినప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. మన ఈ చిన్ని ప్రపంచమే ఒక రంగుల లోకం. ఒక వ్యక్తికి ఒకలా కనిపిస్తుంది, మరో వ్యక్తికి మరోలా కనిపిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరూ చెప్పలేరు. ప్రతి వ్యక్తికి తన నచ్చిన కోణంలో ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు తనకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పడడం సహజం. వాటిని మనం ఎప్పుడూ గౌరవించాలి, కానీ మన అభిప్రాయాల్ని తనపై రుద్దాలని చూడకూడదు. మర్యాదస్తులు ఈ విషయం తెలుసుకుని ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తారు, వాటికి తగ్గట్టుగా నడుచుకుంటారు. నంబర్ 9, ద రెస్పెక్ట్ దేర్ పర్సనల్ బౌండరీస్. అంటే ఇతరులకి తమకి మధ్య ఉన్న హద్దులని గౌరవిస్తారు, అలాగే వాటిని ఎప్పుడూ దాటరు. ప్రతి వ్యక్తి తన తోటి వారికి తనకి మధ్య కొన్ని గీతలని గీస్తాడు. వాటిని లిమిట్స్ లేదా హద్దులు అని అంటారు. వీటిని దాటనంత వరకు వారికి ఇవ్వవలసిన మర్యాద ఇస్తారు. ఒకవేళ దాటితే వారితో గొడవ పడి వారి మధ్య ఉన్న స్నేహాన్ని వదిలేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మనకి ఇచ్చిన హద్దుల్లో మనం ఉండాలి. అంతకు మించి దాటితే మీరు అనేవాళ్ళు కూడా నువ్వు ఎవడ్రా అని అంటారు. కారణం వారికి మీకు మధ్య ఉన్న హద్దులని మీరు దాటడమే. మర్యాదగా నడుచుకునే వాళ్ళు ఎప్పుడు తమ మధ్య ఉన్న హద్దులని గౌరవిస్తారు, వాటిని ఎప్పుడు దాటరు. అంటే తమకి ఎదుటివారికి మధ్య ఉన్న గీతను దాటి వారితో అమర్యాదగా ప్రవర్తించరు. అమర్యాద అంటే వారిపై చేతులెయ్యడం, ఏడిపించడం, తక్కువగా చూడటం, చులకనగా మాట్లాడటం. నంబర్ 10, ద ట్రీట్ అదర్స్ యాజ్ ఈక్వల్స్. అంటే అందరినీ సమానంగా చూడటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ బహుశా వారెన్ బఫెట్ గురించి వినే ఉంటారు. ఈయన $90 బిలియన్ అంటే సుమారు 65 లక్షల కోట్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. ఈయన ప్రపంచంలోనే తెలివైన వ్యాపారవేత్త అయినప్పటికీ చాలా నిరాడంబరంగా, అంటే ఎలాంటి హడావిడి, కాస్ట్లీ డ్రెస్సెస్, కార్స్ లాంటివి లేకుండా చాలా సింపుల్గా కనిపిస్తారు.
అందరితో చాలా మర్యాదగా నడుచుకుంటారు. ధనవంతుల్ని ఒకలా, పేదవాళ్ళని మరోలా చూడరు. అందరితో సమానంగా ఉంటూ మర్యాదగా నడుచుకుంటారు. ఈ చిన్న విషయమే అతన్ని అందరూ గౌరవించేలా చేసింది. మన దగ్గర ఏముంది అన్న దానికన్నా అలా ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మర్యాదగా నడుచుకునే వ్యక్తులు ఎప్పుడూ తమ వాళ్ళందరినీ సమానంగా చూస్తారు, అందరితో సమానంగా నడుచుకుంటారు. 11. దే డోంట్ జడ్జ్ అదర్స్, అంటే ఇతరులపై తీర్పులని అంటే జడ్జ్ చేయరు. నిజంగా మర్యాదగా నడుచుకునే వ్యక్తులు ఇతరుల్ని జడ్జ్ చేయరు. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడడు, తను ఎప్పుడు తన ఫోన్తోనే ఉంటాడు. అది చూసిన కొంతమంది వీడు ఎప్పుడూ టైంని ఇలా వేస్ట్ చేస్తున్నాడు, వీడి జీవితంలో బాగుపడడు అని అంటారు. మరొక వ్యక్తి ఎప్పుడు చదువుకుంటూ కనిపిస్తాడు, అది చూసిన మరికొంతమంది వీడు ఖచ్చితంగా జీవితంలో బాగుపడతాడు అని అంటారు. కానీ కొన్ని రోజులకి ఫోన్ యూజ్ చేసే వ్యక్తికి జాబ్ రావడం, అతను ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడూ పుస్తకాలను పట్టుకుని చదువుకునే వ్యక్తి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవడం, తిరిగి మళ్ళీ చదువుకోవడం జరుగుతుంది. కారణం, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం, కానీ ఏ పని చేస్తున్నారో మనం చూడం. ఫోన్ యూజ్ చేసే వ్యక్తి ఫోన్లో తనకు నచ్చిన విషయం మీద రీసెర్చ్ చేసి ఉండొచ్చు, అలా కొత్త విషయాలని నేర్చుకుని ఉండొచ్చు, తద్వారా తనకు నచ్చిన కేటగిరీలో జాబ్ తెచ్చుకున్నాడు. కానీ పుస్తకాలను చదువుకునే వ్యక్తి వాటి చూపులకి మాత్రమే పుస్తకాలను పట్టుకుని ఏం చదువుకోకుండా ఉండొచ్చు, తద్వారా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఒకడు పుస్తకాలను పట్టుకుంటే బాగుపడతాడు, ఫోన్ పట్టుకుంటే చెడిపోతాడు అని చెప్పడానికి మనం ఎవరం? పొలైట్నెస్ పీపుల్, అంటే మర్యాదగా నడుచుకునే వ్యక్తులు ఎప్పుడూ ఇతరులు చేసే పనులను బట్టి, వాళ్ళు మాట్లాడే తీరును బట్టి అంచనా వేయరు. జస్ట్ మర్యాదగా నడుచుకుని వాళ్లతో స్నేహాన్ని ఏర్పరచుకుంటారు అంతే. ఇతరులతో మర్యాదగా నడుచుకోవడానికి, వారితో స్నేహం చేయడానికి కొన్ని బేసిక్ టిప్స్ పాటిస్తే చాలు. అవి 1. కొత్త వ్యక్తులతో మాట్లాడే ముందు హలో చెప్పండి, అలాగే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, తర్వాత వాళ్ళ గురించి చెప్పమనండి. 2. చిన్న సంభాషణ, అంటే తక్కువసేపు మాట్లాడడం కన్నా సింపుల్గా మాట్లాడేదానికే రిజల్ట్ బాగుంటుంది, స్నేహం త్వరగా ఏర్పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ జాబ్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే మాటల కన్నా వారి కుటుంబం గురించి, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అని అడిగే చించిన విషయాలకే వారితో మీ స్నేహం ఏర్పడుతుంది. 3. వారితో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్, అంటే వారి కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడండి, దీనివల్ల మీలోని కాన్ఫిడెన్స్ వారికి కనబడుతుంది. 4. వారు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని గుర్తుంచుకోండి, ముఖ్యంగా వారి పేర్లు. వాటిని బట్టి తరువాత వారితో ఇంకా ఎలా నడుచుకోవాలి అన్నది మీకే తెలుస్తుంది. 5. వారు చెప్తున్న విషయాలు మీకు ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, ప్లీజ్ ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు నచ్చదు అని చెప్పండి, లేదా ప్లీజ్ లేదా సారీ నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోండి. దీనివల్ల మీ మధ్య స్నేహం చెడిపోకుండా ఉంటుంది. 6. చిన్న నవ్వు, సింపుల్ మాటలతో కలివిడిగా మాట్లాడండి, వారి మాటలని గౌరవించండి, తద్వారా మీ మాటలు వారికి అతిగా అనిపించకుండా ఉంటాయి. 7. మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే వెంటనే సారీ చెప్పండి. సారీ చెప్పడం తప్పేమి కాదు, ఇన్ఫ్యాక్ట్ అది మీలో మంచితనానికి ఒక ఎగ్జాంపుల్. 8. మాట్లాడడం పూర్తయ్యాక థ్యాంక్ యూ, మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది అని వారితో చెప్పండి. దీనివల్ల ఆ వ్యక్తికి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీ డైలీ లైఫ్లో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈరోజే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.